హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుదా నీతి కథలు చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ చాలా విలువైంది చంద్రగిరి రాజ్యానికి రాజు విజయసింహుడు అక్కడ విశ్వనాథుడు అనే పండితుడు ఆస్థాన కవి విజయసింహుడు స్వతహాగా సాహిత్యాభిమాని కావడంతో ఏట కవులను పండితులను సన్మానించేవాడు విశ్వనాథుడు ఒకసారి రాజధానికి దూరంగా ఉన్న గ్రామంలోని బంధువుల ఇంటిలో పెళ్లికి వెళ్ళాడు అక్కడ గొప్ప పాండిత్యం గల ఒక యువకుడి గురించి విన్నాడు అతని పేరు వర్ధనుడు కోరి అతడి కవిత్వం విని ఇంత చిన్న వయసులోనే అంతటి ప్రతిభ అని ఆశ్చర్యపోయాడు విశ్వనాథుడు నువ్వు ఎప్పుడు రాజదర్శనం చేసుకోలేదా నీలాంటి వారు ఇలా మారుమూల గ్రామాల్లో ఉండిపోతే ఎలా నీకు తెలుసో లేదో మన రాజుగారు గొప్ప సాహితీ ప్రియులు ఆయన ఏటా కవులను పండితులను సన్మానిస్తూ ఉంటారు ఈసారి సందర్భం వచ్చినప్పుడు నీ గురించి రాజుగారితో చెప్తాను ఆయన నుంచి ఆహ్వానం అందగానే నువ్వు రాజధానికి రావాల్సి ఉంటుంది అన్నాడు సంతోషంతో సరేనన్నాడు వర్ధనుడు అన్న మాట ప్రకారమే రాజధాని చేరాక రాజుతో వద్దనుడి పాండిత్యం గురించి చెప్పడం ఆయన నుంచి ఆహ్వానం అందడం జరిగింది వెంటనే వద్దనుడు ఆనందంగా రాజధానికి బయలుదేరాడు బాగా పొద్దుపోయేసరికి మధ్యలో ఉండే సీతాపురం అనే ఒక ఊరు చేరుకున్నాడు అక్కడ ఉన్న సత్రంలోనే ఆ రోజుకి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే బయలుదేరదామని అనుకున్నాడు రాత్రి భోజనం సమయంలో పూటకూళ్ళమ్మతో మాటలు కలిశాయి తాను ఏ పని మీద రాజధానికి వెళ్తున్నాడో చెప్పాడు బాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ గ్రామంలో కూడా జయంతుడనే ఒక మహా ఏ ఏమాత్రం గుర్తింపు లేక ఇక్కడే మగ్గిపోతున్నాడు కాస్త పెద్ద మనస్సుతో అతడి గురించి రాజుగారితో చెప్పు తగిన గుర్తింపు వచ్చేలా చూడు ఆమె గొప్ప హృదయానికి ఆశ్చర్యపోతూ అలాగే అవ్వా అని జయంతుడి చిరునామా తీసుకుని ఇంటికి వెళ్ళాడు కొద్ది సమయంలోనే ఆయనలోని ప్రతిభను గమనించాడు తిరిగి సత్రానికి చేరాడు మరుసటి రోజు ఉదయమే వర్ధనుడు రాజధానికి చేరి రాజును కలిశాక ప్రభు మీ ఆస్థాన పండితుడు వల్ల నాకు మీ చేతుల మీదుగా సత్కారం అందుకునే అదృష్టం దక్కింది అందుకు మీకు కృతజ్ఞుడిని అయితే నాదొక మనవి ప్రయాణం మధ్యలో ఒక కుగ్రామంలో జయంతుడనే పండితుణ్ణి కలిశాను ఆయన నాకంటే ప్రతిభ ఉన్నవారుగా అనిపించింది మీకు అభ్యంతరం లేకపోతే నాకంటే ముందుగా ఆయనకు సన్మానం చేయగలరు అని విన్నవించుకున్నాడు విజయసింహుడు నవ్వి భటులను పంపించి జయంతుడిని ఆస్థానానికి రప్పించాడు తరువాత సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నాకు ఆనందంగా ఉంది ముగ్గురు పండితులను సన్మానించుకోనున్నాం అందులో ఒకరు మన ఆస్థాన కవి విశ్వనాథుడు రెండోవారు విశ్వనాథుని మెప్పి పొందిన వర్ధనుడు మూడో వ్యక్తి వద్దనుడి మెప్పు పొందిన జయంతుడు అని రాజు ప్రకటించగానే అందరూ చప్పట్లు కొట్టారు జయసింహుడు ముగ్గురిని ఘనంగా సన్మానించాడు ఆ తరువాత ఈ సన్మాన కార్యక్రమం నాకెంతో సంతృప్తినిచ్చింది ఎందుకంటే ఈ ముగ్గురు సహృదయులు అసూయ లేనివారు తోటి కళాకారులను ప్రోత్సహించే గుణం కలవారు మొదట మన ఆస్థాన కవి వర్ధనుల్లోని ప్రతిభను గుర్తించి నా దృష్టికి తీసుకుని వచ్చారు అలాగే వర్ధనుడు కూడా జయంతుడు గురించి తెలుసుకుని తనకు బదులుగా అతనికి సన్మానం చేయమని అభ్యర్థించాడు సహజంగా మనుషుల్లో అసూయ ఉంటుంది వీరు దానికి అతీతంగా అనిపించారు ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి అంగీకరించగలిగిన వారే నా దృష్టిలో నిజమైన గొప్పవారు ఈ పండితులు తమ రచనల ద్వారా ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్నారు ఇక మీదట విశ్వనాథుడితో పాటు వీరిద్దరూ మన ఆస్థానంలోనే ఉంటారు అని రాజు అనడంతో అందరూ సంతోషించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్